హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వప్న హెల్దీ రెసిపీస్. టుడే మనం ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే బెండకాయ ఫ్రై అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. బెండకాయలో చాలా ఎక్కువ పోషకాలు ఉన్నాయండి. దానిలో ఎక్కువగా ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా విటమిన్ కే కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ విటమిన్ కే వల్ల మన ఎముకలు అనేవి చాలా స్ట్రాంగ్గా అవుతాయి. అంతేకాకుండా డయాబెటీస్ పేషెంట్స్ అనేవాళ్ళు డైలీ వాళ్ళ డైట్లో ఈ బెండకాయని చేర్చుకోవడం వల్ల ఇన్సులిన్ కూడా బాగా ప్రొడ్యూస్ అవుతుంది. బెండకాయని ప్రతి ఒక్కరు డైలీ డైట్లో అనేది తీసుకోవాలి. నెక్స్ట్ మనం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దాని మీద ప్యాన్లో డీప్ ఫ్రై కాబట్టి దీనిలో 1 కప్ వరకు ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ అనేది వేసిన తర్వాత బాగా హీట్ అవ్వాలండి. చూసారు కదా, బబుల్స్ అనేవి వస్తున్నాయి. బాగా హీట్ అయిన తర్వాత మనం పల్లీలను తీసుకుని ఈ పల్లీలని వేసుకుని ఇందులో కొంచెం ఫ్లేమ్ తగ్గించుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పల్లీల్ని బాగా కలుపుకుంటూ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకుని ఒక చట్రం హెల్ప్తో వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా నేను పల్లీలను అన్నిటిని బాగా ఫ్రై చేసి వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేశానండి. బెండకాయలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా, మరీ సన్నగా కాకుండా లావుగా కాకుండా మీడియం సైజులో చక్రాల కింద కట్ చేసుకున్నానండి. ఇవి తీసుకుని ఆయిల్ అనేది ఆల్రెడీ హీట్ అయిందే కాబట్టి, సో నెక్స్ట్ ఇందులో మనం బెండకాయలను అనేది వేసుకుని బాగా డీప్ ఫ్రై కింద చేసుకోవాలి. రిమైనింగ్ ఉంచేసానండి. 2 టైమ్స్ నేను వీటిని ఫ్రై చేస్తున్నాను. సో అలా మనం కొంచెం ఫ్లేమ్ హైలోనే పెట్టుకుని బాగా డీప్ ఫ్రై అనేది బెండకాయలని చేసుకోవాలి. అలా గరిటెతో కలుపుకుంటూ మొత్తం చూసారు కదండి, కొద్ది కొద్దిగా కలర్ అనేవి చేంజ్ అవుతాయి. బెండకాయలు అనేవి చూసారు కదా, అలా బాగా డీప్ ఫ్రై అవ్వాలి. నెక్స్ట్ అలా డీప్ ఫ్రై అయిన వాటిని చట్రం హెల్ప్తో మొత్తం తీసుకుని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలా నేను మొత్తం బెండకాయలన్నింటినీ డీప్ ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి వేసుకున్నాను. దానిలో 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని దానిలో 1 ఉల్లిపాయని సన్నగా పొడవు ముక్కలుగా కట్ చేసుకుని కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం గరిటెతో బాగా కలుపుకుంటూ 1-5 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై చేసుకున్నాక వాటిని సైడ్కి సెపరేట్ చేసి నేను 1 స్పూన్ అనే జీలకర్ర యాడ్ చేసి బాగా ఫ్రై చేశాను. 1 మినిట్ బాగా ఫ్రై చేసిన తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసుకుంటూ 1-5 మినిట్స్ బాగా ఫ్రై చేసిన తర్వాత చూసారు కదా అనేవి బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. నెక్స్ట్ మనం డీప్ ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ పల్లీలను కూడా యాడ్ చేశాను. ఇవన్నీ కలిసెట్టు బాగా గరిటెతో కలుపుకోవాలి. అలా 2 మినిట్స్ పాటు బాగా కలుపుకుని నెక్స్ట్ దీనిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేశాను. సాల్ట్ వేసుకుని 1 నిమిషం పాటు బాగా గరిటెతో కలుపుకుంటూ ఫ్లేమ్ అనేది తగ్గించేసుకోవాలి. చూసారు కదండి, బాగా ఫ్రై అయినాయి, మొత్తం అన్నీ మిక్స్ అయినాయి కదా. చివరిగా మనం టేస్ట్కి సరిపడా కారం యాడ్ చేస్తున్నాను. ఈ కారం యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా బాగా కలిసేట్టు కలుపుకుని 1/2 మినిట్ ఉంచి మన స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలండి. సో మొత్తం అంతా కలిసేట్టు నేను బాగా మిక్స్ చేస్తున్నాను. చూసారు కదండి, మొత్తం మిక్స్ అయిపోయింది. మనకి బెండకాయ పల్లీలు ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఇలా ఎంతో ఈజీగా సింపుల్గా బెండకాయ ఫ్రై అనేది మనం తయారు చేసుకోవచ్చండి. కొంచెం వాడిపోయేటట్టు ఉంటే అవి పులుసుకి పనిచేయవు కదండి. వాటిని ఇలా ఫ్రైగా చేసుకుంటే ఈ ఫ్రై అనేది చాలా టేస్టీగా వస్తుంది. బెండకాయని ఇష్టపడలేని వారు కూడా ఈ ఫ్రై చేస్తే క్రిస్పీగా ఉండడంతో ఈ ఫ్రైని చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. మీ ఫీడ్బ్యాక్ని కమెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. అదేవిధంగా కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయమని చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.